일상. కాలేజ్ పిల్లలకి దీని గురించి చూపించడం జరిగింది. కాలేజ్ పిల్లలకి చూపించి ఈ ప్రోడక్ట్ గురించి ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకున్నాం. కాబట్టి మనం చూసినట్లయితే ఇందులో రెండు టైప్స్ లేయర్స్ ఉన్నాయి. కాటన్ లేయర్ ఒకటి, డ్రైనెట్ లేయర్ ఒకటి, రెండు కూడా బయోడిగ్రేడ్. అది పక్కన పెడితే ఇది పల్ప్ షీట్, ఇది లీక్ లాక్ లేయర్. దీనివల్ల ఏదైతే డిశ్చార్జ్ జరుగుతుందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఇది ఇది జెల్ షీట్, ఇది మొత్తం తడిని పీల్చుకుంటుంది. అలాగే ఇది ఎక్స్ట్రా అడిషనల్ ప్రొటెక్షన్ కోసం పెట్టిన ఇంకో బల్బ్ షీట్, ఇది బ్యాక్ షీట్. ఇది ఈ పర్టికులర్ శాంపుల్ వాళ్ళు పెట్టుకునే వ్యాక్సిన్ అనేది అది వెంటనే మార్చుకోవాలి అనే ఒక ఉంటారు. అది ఎన్ని కాదు, డెఫినెట్ గా రోజుకి 3-4 times అనేది చేంజ్ చేసుకోవాలి, రెస్ట్ గా ఉన్నా లేకపోయినా. అప్పుడే మనకి మంచి హెల్త్ అనేది బాగుంటుంది. అది కాదు, మూడ్స్ కూడా చాలా బాగుంటాయి. దానివల్ల పీరియడ్స్ లో చాలా మంది పిల్లలు అయితే చాలా ఇరిటేట్ అవడం, చాలా చిరాకుగా ఉండడం, తర్వాత కంఫర్టబుల్ గా లేకపోవడం, ఇది చాలా ఇక్కడ మనం చూస్తుంటాం. ఈ మధ్య కూడా ఈ పీరియడ్స్ లో వచ్చినా మనకి రెగ్యులర్ గా వచ్చే ప్రాబ్లమ్స్. వీటికి ఏం చేయాలంటే మనకి ఇప్పుడు ఈ బిలో మిడిల్ క్లాస్ ఏమవుతుందంటే వాళ్ళకి ఇంత ఖర్చు అనేది వాళ్ళు పెట్టుకోలేక చాలా మంది క్లోత్ అనేది పిల్లలకి ఇస్తున్నారు. అది కాకుండా ఈ నాప్కిన్స్ ఒకటి పెట్టుకొని మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటి వరకు, ఎందుకంటే వాళ్ళు అంత బటన్ అనేది దాన్ని వాళ్ళు భరించే స్థాయిలో ఉండరు. దాన్ని బేస్ చేసుకున్న చైతన్య ఇది చాలా 5 rupees అనేది చాలా రియల్లీ చాలా ఫంటాస్టిక్ ప్రైస్. ఇది ఇది చాలా అందుబాటులో మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుండి మనకు అన్ని మాల్స్ దగ్గర స్కూల్స్ కాలేజెస్ వాటి ముందు కూడా ఇది తను ప్లాన్ చేస్తున్నారు. అది మార్నింగ్ గంట గారు కూడా ఇది లాంచ్ చేస్తారు సేల్స్ ప్రోడక్ట్ ని. సో ఇది మనకి ఇంకా మంచి ఇంకా మనం రీచ్ చేస్తే మన మన వైజాగ్ నుంచి చాలా అందుబాటులో అందరికి అన్ని మిడిల్ క్లాస్ లో అంత మంది పీపుల్ కూడా ఇది వాడేటట్టుగా ఇవ్వాలి. మన ఇంట్లో సర్వెంట్స్ కూడా ఇది కంఫర్టబుల్ గా కొనుక్కునే స్థాయిలో ఉండేటట్టుగా ఇది ప్లాన్ చేసి చేయాలి. దీస్ ఆర్ ద ఇండియన్ స్టాటిస్టిక్స్. ఇది ఇండియన్ స్టాటిస్టిక్స్ అండి. ఈ ఇండియన్ స్టాటిస్టిక్స్ లో మీరు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో శానిటరీ యూటిలైజేషన్ చాలా అతి తక్కువ అండి, 43%. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే సాధారణ మధ్యతరగతి స్త్రీలకు అలాగే దిగువ మధ్యతరగతి స్త్రీలకు ఈ శానిటరీ ప్రోడక్ట్ అనేది మార్కెట్లో దొరకడం లేదు. ఎందుకంటే ఈరోజు రేపు ఆన్లైన్ అమెజాన్లో వాటిల్లో డిస్కౌంట్ల మీద బల్క్లో తీసుకుంటారు. యాక్సిడెంటల్గా జరిగే మెన్స్ట్రుయేషన్ టైంలో యాక్సిడెంటల్గా జరిగే అంటే ఈరు ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరుగుతుంది అనేది ఎవరికి ఎప్పుడు డిసైడ్ చేయలేదు. కానీ అలా జరిగిన టైంలో వాళ్ళకి టైంకి దొరకకపోవడం, అదే దిగువ మధ్యతరగతి వాళ్ళకి చేతిలో సరిపడా మనీ లేకపోవడం, ఇది ఇలాంటి పరిస్థితులే ఈ ఈ పర్సంటేజ్కి కారణం అండి, 43%. సో దానికోసమే సింగిల్ పీస్ ప్యాక్ అనేది మొత్తం ఇండియాలోనే ఎక్కడ లేదు. కాబట్టి మొట్టమొదటిసారిగా సింగిల్ పీస్ ప్యాక్ 5 rupees లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. అది ఒక్క గేమ్తో మధ్యతరగతి వాళ్ళకు దిగువ మధ్యతరగతి వాళ్ళకు అందుబాటులో ఉండాలి అనే మెయిన్ ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడం. మీ అందరికీ కూడా మేము కోరుకునేది ఏంటంటే ఈ పర్టికులర్ టాపిక్ని మొత్తం రాష్ట్ర నలుమూలలా అలాగే మొత్తం భారతదేశంలో కూడా ఇది చేరవేసే మెసేజ్ని మీరు